నమస్కారం ఈ ఇందిరా పార్కులో ధర్నా చేయడం కోసం ఆనాడు నెల రోజుల పాటు దీక్షలు చేసి ధర్నా చౌ సాధించుకోవడానికి పోరాడాం ఆ పోరాటంలో నా పక్క ఎముక ఇరిగింది ఆ తర్వాత ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం జరిగింది యాభై వేల మంది కార్మికులు యాభై ఐదు రోజుల పాటు సమ్మె చేశారు ఆనాడు సమ్మెలో పోలీసుల కేసీఆర్ ప్రభుత్వ దురాగతానికి నా ఏలు కట్టయింది విశ్వేశ్వర రెడ్డి గారు మాజీ ఎంపీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా నా ఏలు కట్టయింది అదే విధంగానే ఒకనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పుడు ఎవరితోటైతే మేము కలిసి ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తున్నామో ఆ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ ఇవ్వాల్సిందే అని కేసీఆర్ తో కలిసి కొట్లాడాం ఆయన్ని ఖమ్మం జైలులో బంధిస్తే ఖమ్మం జైలులో బంధిస్తే ఒంటరి ఉంటే ఈ ఒంటరి వాడికి అండగా మేము ఉండి ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉడికిలెత్తించినటువంటి చరిత్రలో మేము ఉన్నాం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి అందుకే పోరాడినటువంటి చరిత్ర ఈ పోరాటంలో భాగంగానే మేము ఉంటాం కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఈ పోరాటం జరుగుతుంది ఈ ఐక్య పోరాటం జరుగుతూ ఉన్నది మీకు అనుమానం రావచ్చు ఈ మీటింగ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పుట్టోలే ఉన్నాయి కదా అని చెప్పి స్టేజీ వాళ్ళు ఏర్పాటు చేశారు వాళ్లతోని కలిసి వాళ్ళ పంతొమ్మిది పార్టీల పిలుపులో మేము కూడా భాగస్వామ్యం అవుతా ఉన్నాం రాజకీయంగా ఏకాభిప్రాయం లేకున్నా ఎవరి ఎజెండాలు వాళ్ళే అయినా ఈ రోజు ప్రజా సమస్యల మీద ఒకే ఎజెండాతో మేము పనిచేస్తున్నాం ముందుకు పోతాం మీరందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి నేను కోరు తర్వాత ఉంటారు రాదు కదా ఉపన్యాసం అందుకనే ఈ ఈనాడు ప్రజా సమస్యలు ఏమిటి ధరణి అనేటువంటి పోర్టల్ తీసుకొచ్చి ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల భూముల్ని చేసింది బ్లాక్ లిస్ట్ లో పెట్టింది ఈ ఇరవై ఎనిమిది లక్షల ఎకరాల్లో నాయకులు మేస్తున్నారో ఇలా తెలంగాణ రాష్ట్రం కోడై కూస్తున్నటువంటి స్థితి ఉన్నది సామాన్య రైతులు బక్క చిక్కిన రైతులు మధ్య తరగతి రైతులు వాళ్ళ భూమిలో ఇంత ముందు కూడా కోల్పోయి ఇలా అఘోరిస్తున్నటువంటి పరిస్థితి ఇలా కనపడతా ఉన్నది అంతేకాదు ఇలా పోడు భూముల సమస్య ముఖ్యమైన సమస్య కుర్చీ వేసుకొని పరిష్కారం చేస్తానన్నాడు పెద్ద మనిషి ఎన్నికలప్పుడు మేము అడుగుతూ ఉన్నాం ఏడు సంవత్సరాల్లో నీకు తీరిక దొరకలేదా అని అడుగుతా ఉన్నాం కుర్చీ దొరకలేదా అని అడుగుతా ఉన్నాం కుర్చీ దొరక్కపోతే మా పార్టీలన్నిటి తరఫున కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నీ కుర్చీ దొరక్కపోతే మీ అందరం ఇక్కడికి వచ్చిన వేలాది మంది మీరు చేతులు ఎత్తండి తల ఒక రూపాయి వేసుకొని బంగారు కుర్చీ తీసుకొచ్చి కూర్చోబెడతాం మీరు వచ్చే పోడు భూముల సమస్య పరిష్కరిస్తారా అడుగుతున్నాం మీరందరూ రూపాయి ఇవ్వడానికి సిద్ధమా లేదా ఒకసారి చెప్పండి పెద్ద మనుషులారా మీరందరూ చప్పట్లు కొట్టి అందుకే కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నిజాయితీ లేదు ఆదివాసుల పట్ల ప్రేమ లేదు దళితుల పట్ల ప్రేమ లేదు ప్రజాస్వామిక హక్కుల పట్ల ప్రేమ లేదు ఏ ప్రజాస్వామిక హక్కుల కోసమైతే తెలంగాణ సాధించుకున్నామో ఇలా తెలంగాణలో నిరాన్ మరో నిజాం నిరంకు కొనసాగుతా ఉంది ఒకనాడు వాడుకున్నాం చుట్టుముట్టు సూర్యపేట నట్ట నడుమ నువ్వు ఉండేది హైదరాబాదు గోలుకొండ అఖిలా కింద నీ గోరి గడతం కొడుకో నైజాము సర్కారోడా అని చెప్పి మేము పాటలు పాడాం బండి వెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లు వస్తావు కొడుకో నైజాము సర్కారోడా అని పాడుకున్నాం ఇలా కేసీఆర్ గురించి పాడుకోవాల్సి వస్తూ ఉన్నది ధర్నా చౌకులు లేవు మెమోరండా లేదు ప్రగతి భవన్ నుంచి దిగొచ్చేది లేదు మనం ప్రగతి భవన్కి పోయేది లేదు మొత్తం మేతే మేత కోతే మొత్తం కోతల రాయుళ్ళు మించి పోయిన ఈ పరిస్థితుల్లో అటు పెద్ద మోడీ ఇటు చిన్న మోడీ ఇద్దరు మోడీలే ఇద్దరు జోడీలే నేను అనలేను కేడి అని ఇద్దరు జోడీలే ఈ జోడీలు కలిసి ఆయన దేశాన్ని రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది అందుకోసమే ఇయాల ప్రజలందరం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఇలా ఈ పార్టీలన్నీ కలిసి ఐక్య పోరాటం చేస్తున్నాయి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము గుమ్మ నరసయ్య గారు వేములపల్లి వెంకటరామయ్య గారు పెద్దలంతా ఇలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోరాడుతూ ఉన్నాం ఇక్కడికి వచ్చింది మౌనికన అమ్మాయి ఇక్కడ దగ్గర ఉందా చిన్న పాప మూడు నెలల పాపతోటి నిన్న జైల్లోకి వెళ్ళింది ఏం పాపం చేసింది ఆ పాప ఆ తల్లి పొట్ట చేత పట్టుకొని పోడు కొట్టుకున్నది పోడు కొట్టుకున్న పుణ్యానికి అత్యాయత్నం కేసు పెట్టి ఖమ్మం జైల్లో ఐదు రోజులు బంధించింది మూడు నెలల పాపని ఆరు నెలల పాపని సంవత్సరం పాపని ఇది సిగ్గుచేటు కాదా కేసీఆర్ గారు నీ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే కేసా పోడు కొట్టుకుంటే ఫారెస్ట్ అధికారులకు అధికారమా జంతువుల మీద కేసు పెడతావు పసిపిల్లల మీద కేసు పెడతావు ఎవరి కోసం ఈ తెలంగాణ అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే మలు రవి గారి పెద్దలు అడుగుతా ఉన్నారు సమయం చాలా మంది ఉన్నారు అందుకే పోడు భూముల కోసం తెగించి పోరాడుతాం ఒక్క నిమిషం అండి కొమరం భీము సాక్షిగా గోండు సాక్షిగా ఆదివాసీ ప్రాంతాల్లో అమరులైనటువంటి వాళ్ళ సాక్షిగా ఏ ఒక్క ఎకరం పోడు భూమిని వదిలిపెట్టబోం ఆ పోరాటంలో సిపిఎంఎల్ సి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అంతే తప్ప మేము పోరాటాన్ని వదిలిపెట్టం పోడు భూములు వదిలిపెట్టం ఆదివాసుల తరపున అండగా ఉంటాం అని చెప్తున్నాం చివరిగా నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఒక కాకి పిల్లట కష్టపడి మాంసం ముక్క తెచ్చుకుందట కాకి పిల్ల అది తిందామనుకుంటే తెలంగాణ లాంటి మాంసం ముక్క తిందామనుకుంటే కింద ఒక నక్క బావ వచ్చి ఆ నక్క అడిగిందట కాకి బావా నువ్వు పాట బాగా పాడుతావు కదా అన్నదట అప్పుడు కాకి ఏం చేసిందంటే ఈ ఉపాయం ఏదో అని చెప్పి ఆ మాంసం ముక్కని కాలి కింద పెట్టి కావు కావు అని అరిసిందట అప్పుడు నక్క అన్నదట కాకి బావ నువ్వు నాట్యం బాగా చేస్తావంటే అంటే గమనించి నోట్లో పట్టుకొని అటు ఇటు ఎగిరిందట తర్వాత నక్క కాకి కాకి బావా నువ్వు పాడుతూ నాట్యం బాగా చేస్తావు కదంటే గుట్టుక్కునది మింగేసి ఆ తర్వాత కావు కావు ఎరేసిందట అందుకే ఈ మాంసం ముక్కని కేసీఆర్ ఏదైతే కాజేయాలని చూస్తున్నాడు అందుకే కాకుల్లాంటి మనం పొడవాల్సిందే దాన్ని కాపాడుకోవాల్సిందే తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడుకోవాల్సిందే తెలంగాణలో ప్రజా సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకే సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ హాజరైన వాళ్ళందరికీ నిర్వహిస్తున్నటువంటి అన్ని పార్టీల మా అన్ని పార్టీలకు కూడా పెద్దలందరికీ అభినందనలు తెలియజేస్తూ పోరాడుదాం రేపు ఇరవై ఏడో తారీఖు రైతాంగానికి మద్దతుగా రాష్ దేశ బంధుని విజయవంతం చేద్దాం ముప్పై తారీఖు మేము ఇద్దాం ఐదో తారీఖు నాడు అశ్వరవపేట నుంచి ఆదిలాబాద్ దాకా జరిగేటువంటి మహారాష్ట్ర రోలో రోడ్లన్నీ దిగ్బంధనం చేసి పదివత పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మొత్తం కూడా మహాప్రస్థానం లాగా వేలాది మందితో రోడ్డు దిగ్బంధనం చేద్దామని చెప్పి కోరుతూ లాల్ సలాం చెప్తూ ముగిస్తా ఉన్నారావు గారికి ప్రత్యేకత